సమస్యలపై అధ్యయనం చేసుకుంటూ వాటి పరిష్కారానికి భరోసా ఇస్తూ 400 రోజులు 4000 కిలోమీటర్ల యువగలం పాదయాత్రలో ప్రభంజనం సృష్టిస్తూ కావలి మండలం కొత్తపల్లికి 2000 కిలోమీటర్ల మైలురాయిని దాటి 2000 కిలోమీటర్ల పైలైన్ ఆవిష్కరణకు వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ గుర్రం సునీల్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ యువత అధ్యక్షులు కొల్లంగంటి రవీంద్రనాథ్, కొత్తపల్లి యువత నాయకులు. కావలి మండలం కొత్తపల్లికి మంగళవారం 153వ రోజు నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేరుకుంది. పెద్దపవని రోడ్డులోని సిరిపురం క్రాస్ రోడ్డులో క్యాంపు సైట్ నుంచి పాదయాత్ర సాగించారు. మార్గ మధ్యలో బస్సులు, ఇతర వాహనాల్లో వెళ్లేవారికి అభివాదం చేస్తూ సాగించారు. కొత్తపల్లి ఎస్సీ కాలనీ వద్ద మహిళలతో, స్థానికులతో కరచాలనం చేశారు. విద్యార్థులు కనపడగానే వారితో మమేకమయ్యారు. వారి వద్దకు వెళ్లి కింద కూర్చొని ఫోటోలు దిగారు. అనంతరం బ్రహ్మంగారి ఆలయంలో పూజలు చేశారు. అక్కడే గ్రామస్తులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర విభజన శాస్త్రీయంగా జరిగిందన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ 16,000 లోటు బడ్జెట్ ఉన్న అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసి చూపించిందన్నారు. కాని జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసినట్లు చెప్పారు. ఇష్టారాజ్యంగా ఛార్జీలు, పన్నులు పెంచిందని తెలిపారు. గ్రామస్తులు వ్యవసాయ సమస్యలు తెలియజేయగా టీడీపీ అధికారంలోకి రాగానే ప్రధానంగా రైతులకే అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. స్వాగతం సుస్వాగతం. యువ దళపతి, యువతకు మార్గదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర చేపట్టి ఉదయగిరి నియోజకవర్గానికి విచ్చేసిన శుభవేళ స్వాగతం సుస్వాగతం. జూలై 11వ తేదీ సాయంత్రం జలదంకి మండలం రామవరపాడు నుంచి చోడవరం వరకు యువగలం పాదయాత్ర. జూలై 12వ తేదీ ఉదయం 7 గంటలకు చోడవరం నుంచి ప్రారంభం, సాయంత్రం 5 గంటలకు కొండాపురంలో బహిరంగ సభ. కావున ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయు ప్రార్థన. మన్నేటి వెంకటరెడ్డి, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్, ఉదయగిరి నియోజకవర్గం.